ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 4వ శనివారము మేము అన్యుల వద్దకు వెళ్ళదము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 44వ వచనము నుండి 52వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 44వ వచనము నుండి 52వ వచనం వరకు. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణములోని ప్రతి వ్యక్తి ప్రభువు వాక్కును వినుటకు వచ్చెను. ఆ జనసమూహమును చూచినప్పుడు యూదులకు అసూయచే కన్నుకుట్టెను. అందుచే వారు పౌలు మాటలకు విరుద్ధముగా మాటలాడుచు ధిక్కరించిరి. అయినను పౌలు బర్నబా మిక్కిలి ధైర్యముతో ఎలిగెత్తి ఇట్లనిరి, దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడసి ఉండెను, కాని మీరు దానిని తిరస్కరించి మిమ్ము మీరు నిత్య జీవమునకు అయోగ్యులనుగా చేసుకొనుటచే మేము మిమ్ము విడిచి అన్యుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలన ప్రభువు మాకు ఈ ఆజ్ఞను ఇచ్చియున్నాడు, మీరు అన్యులకు వెలుగైయుండుటకు ప్రపంచమందంతటా రక్షణ మార్గమైయుండుటకు నేను మిమ్ము నియమించి అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును ప్రస్తుతించిరి. నిత్య జీవమునకు నియమితులైన వారందరూ విశ్వాసులైరి. ప్రభువు వాక్కు ఆ ప్రదేశములందంతటా వ్యాప్తి చెందెను. యూదులు గొప్ప వర్గమునకు చెందిన భక్తులకు స్త్రీలను, ఆ నగరములోని ప్రముఖులను వారిద్దరిపైకి పురికొల్పిరి. అందుచే వారు పౌలుకు బర్నబాకు విరుద్ధముగా హింసాకాండను ప్రారంభించి వారిని ఆ ప్రాంతము నుండి తరిమివేసిరి. అపోస్తలులు తమ కాలి ధూళిని వారికి నిరసనగా దులిపివేసి ఇకోనియాకు వెళ్ళిరి. శిష్యులు సంతోషముతోనూ పవిత్రాత్మతోనూ నిండియుండిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేల అంచుల వరకు గల జనులెల్లరును మన ప్రభు విజయమును కాంచిరి. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 7వ వచనము నుండి 14వ వచనము వరకు. మీరు నన్ను ఎరిగి ఉన్నచ్చు, నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు. మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభు మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు నేను ఇంతకాలము మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి యందు తండ్రి నాయందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు, కాని తండ్రి నాయందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నాయందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచు ఈ క్రియలను బట్టినైనను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యద్దకు వెళ్ళుచున్నాను, కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమపరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసెదను. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసెదను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.